చాలా క్యూట్గా కూడా ఉంది. హెయిర్ సింగిల్ గౌటు స్నానం చేయించారు ఇంత అక్కడే, చాలా ఫ్రెష్గా ఉంది. యా రెడ్డి, హే రెడ్డి. హలో గాయ్స్, ఇవాళ మీకోసం నేను షిజు తెచ్చాను. మన బ్లాగ్స్లో ఫస్ట్ ల్యాబ్ డాగ్ అనమాట. షిజు హిస్టరీ ఏంటి, ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, అసలు ఏంటి దీని చరిత్ర అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని పేరేంటి, దీనికి ఎన్ని ఇయర్స్ అనేది కూడా తెలుసుకుందాం. దీని పేరు టెడ్డీ అనమాట. దీనికి 4.5 ఇయర్స్, అంటే 4 అయిపోయినాయి రన్నింగ్ అనమాట. దీన్ని ల్యాబ్ డాగ్ అని ఎందుకంటారంటే, దే ఆర్ ఈజీలీ హ్యాండిల్డ్ ఇన్ అపార్ట్మెంట్స్ కానీ, ఒకవేళ రెంటల్ హౌసెస్లో కానీ ఈజీగా పెంచచ్చు అనమాట. ఇవి ఎక్కువ నాయిస్ చేయు, ఫ్రెండ్లీ డాగ్స్, ఎఫెక్షనేట్ డాగ్స్, వేరే డాగ్స్తో కూడా ఫ్రెండ్లీగా ఉండగలవు. దీని హిస్టరీ తెలుసుకునే ముందు దీని క్వాలిటీస్ తెలుసుకుందాం. షిజ్జుస్ కెన్ గ్రో అప్ టు 20 సెంటీమీటర్స్, అంటే షోల్డర్ దాకా 20 సెంటీమీటర్స్ దాకా పెరగలవు అనమాట షిజ్జుస్. నేను దీనికోసం కొన్ని ట్రీట్స్ తెచ్చాను, ఇది తింటదో లేదో ట్రై చేద్దాం. అప్పుడప్పుడు గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట మనం డాగ్స్కి. యా ఎంజాయ్ చేస్తుంది. మనం టెడ్డీ గురించి ఇంకా తెలుసుకుందాం. టెడ్డీ ఒక షిజు బ్రీడ్ కదా. షిజు ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందంటే టిబెట్ అనే ప్లేస్. టిబెట్ వేరు, చైనా వేరు. టిబెట్ వేరే కంట్రీ, చైనా వేరే కంట్రీ. టిబెట్లో ఆరిజిన్ అయిన ఇది 14th సెంచురీలోనే రికగ్నైజ్ అయిందనమాట. కింగ్స్కి వాటికి గిఫ్ట్స్ ఇచ్చేవారు. ఇవి ఎందుకంటే చాలా క్యూట్గా ఉండే ప్రిన్సెస్లు, కింగ్స్ పక్కన పెట్టుకుంటే లుక్స్ ఉంటాయి కదా అని చెప్పి వీటిని ఎక్కువగా గిఫ్ట్స్ ఇచ్చేవారు ఆ రోజుల్లో. దీని ఇయర్స్ చూసారా ఎంత అసలు కనిపించకూడదు మీకు. ఇయర్స్ హెయిర్ మీద కూడా మనకి షిజుకి హెయిర్ ఉంటుంది అనమాట. ఇయర్స్కి నోస్ మీద కూడా ఉంటుంది ఆల్మోస్ట్, ఐస్ మీద వాటికి. లాస్ యాప్స్కి షిజుకి తేడా ఏంటంటే, షిజుకి పంచ్ నోస్ ఉండిద్ది, లాస్ యాప్స్కి బాటిల్ నోస్ ఉండిద్ది. షిజుస్ ఆర్ వెరీ క్లవర్, ఇంటెలిజెంట్, ఫ్రెండ్లీ, అండ్ వేరే డాగ్స్తో కూడా ఫ్రెండ్లీగా ఉండగలవు. ఇప్పుడు దీనికి బేసిక్గా ఏంటి అనేది చెప్దాం. షిజుస్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఐస్ మీద హెయిర్ ఉంటుంది, అదే ఇక్కడ. ఇంకా నోస్ మీద కూడా వస్తుంది. మనం పార్లర్ తీసుకెళ్ళడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. దీనికి రాయల్ కెయిన్ పెడతాం వాళ్ళు ఏంటంటే లాభం. ఇది సింగిల్ కోట్ హెయిర్ కదా, హెల్దీ హెయిర్ ఉండాలి, షెడ్డింగ్ అవ్వకూడదు. ఎక్కువగా షెడ్ అవ్వదు అనమాట హెయిర్, మామూలుగా బ్రీడింగ్ టైమ్స్లో తప్పితే షెడ్ అవ్వదు దీనికి హెయిర్. దీనికి హెయిర్ షెడ్డింగ్ అవ్వకుండా ఏంటంటే మనం మంచి ఫుడ్ పెడతాం, నీట్ కేర్ తీసుకోవడం, పార్లర్ తీసుకెళ్ళడం, షాంపూస్ వాడడం, ఇలా మనం ఎంత కేర్ తీసుకుంటే మనకి అంత క్వాలిటీ ఉండిద్ది అనమాట హెయిర్ అనేది. మనకి బోన్స్ కానీ మొత్తం అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్దీగా పెరుగుతుంది. ఫుల్లీ గ్రోన్ షిజు అనేది మనకి 7 కేజెస్ దాకా పెరగలదు, 4 to 7 కేజెస్. దీని హైట్ చెప్పాను కదా 20 సెంటీమీటర్స్ దాకా ఉంటుందని. అప్ టు షోల్డర్ వరకే, మళ్ళీ ఫుల్ కాదు, అప్ టు షోల్డర్ 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. దీని లెటర్ సైజ్ వచ్చి 4 to 5 పప్పీస్ ఉంటుంది ఫీమేల్కి అయితే. నెక్స్ట్ మనం షిజు యొక్క హ్యాబిట్స్ చూసాం కదా, ఏంటి ఇంత అక్కడ ఇంటెలిజెంట్, క్లోజ్ అని చెప్పాను. ఇంకా అదేంటంటే హ్యాపీ డాగ్ అనమాట. ఎప్పుడు వీలైతే అప్పుడు హ్యాపీగా ఉండాలనుకునేది. వేరే పెట్స్తో కూడా కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేసిద్ది. వీలైనంత వరకు అవతల పెట్స్ దీన్ని డిస్టర్బ్ చేయకపోతే ఇది డిస్టర్బ్ చేయదు అనమాట. అంత ఇంకా చెప్పాలంటే ఆడుకోవడానికి కూడా ట్రై చేస్తుంది ఇది, అంత హ్యాపీ డాగ్ ఇది. షిజు సార్ క్లవర్, ఇంటెలిజెంట్ కూడా. వాటిని ట్రైన్ చేయడం చాలా ఈజీ. ట్రైన్ చేసినా కూడా మనం అంటే దాన్ని ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి ఏదైనా కుక్క వచ్చి అరుస్తుంది అంటే మళ్ళీ ఇది దానికి అరవాలనిపిస్తే అరుస్తుంది, అరవకూడదు అంటే అరవకూడదు, అరవదు. కానీ దీన్ని పెంచేదాన్ని బట్టి ఉంటుంది అది. కానీ దే ఆర్ ఫ్రెండ్లీ విత్ అదర్ డాగ్స్, ఎందుకంటే షిజు హ్యాబిట్స్ అది, ఆరిజిన్ నుంచి వచ్చిన హ్యాబిట్స్ అవి. షిజుస్ యొక్క ఆరిజిన్ ఎలా అయిందంటే, పెకింగీస్కి లాసా యాప్స్కి బ్రీడ్ అవడం వల్ల షిజు అనేది కొత్త బ్రీడ్ క్రియేట్ అయింది. మనకి షావలిన్ టెంపుల్ చూస్తే మనకి అక్కడ సెయింట్స్ ఉంటారు కదా, అలాంటి సెయింట్స్ దగ్గర మాత్రమే ఉండే ఫస్ట్లో. దాని తర్వాత సెయింట్స్ కింగ్స్కి గిఫ్ట్స్ చేయడం, ఆ గిఫ్ట్స్ మళ్ళీ ఆ కింగ్స్ దగ్గర అవి రీజనరేట్ అవ్వడం, అలా పాపులేషన్ పెరిగిపోయిందనమాట. ఇంకో ఫ్యాక్ట్ చెప్పిన షిజుది 1920స్లో మొత్తం వరల్డ్లో 14 or 19 మాత్రమే ఉన్నాయన్నమాట షిజుస్, ఒరిజినల్ బ్రీడ్స్. మిగతావన్నీ ఫేకే.
షిజు యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. మనం 10 to 16 ఇయర్స్ వరకు బతకగలం. మనం పెంచేదాన్ని బట్టే ఉంటుంది. యావరేజ్గా అయితే షిజుస్ 14 కానీ 13 కానీ అలా పెరుగుతాయి అన్నమాట. చాలా వెయిట్ ఉంది నాకు మేయడానికి కూడా. షిజుస్ చెప్పాను కదా ముందే 5 to 7.5 kgs వరకు పెరుగుతాయని. అంతే ఇది చాలా క్యూట్గా కూడా ఉంది. హెయిర్ సింగిల్ లోటు స్నానం చేయించారు ఇంత అక్కడే. చాలా ఫ్రెష్గా ఉంది. యా టెడ్డీ, హే టెడ్డీ, మనం రాయల్ కైను ఇంకా మంచి ఫుడ్ అన్నమాట. మనం పాలు ఎక్కువ పెట్టకూడదు, పెరుగు ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే లోపల వార్మింగ్ అయిపోయి కడుపు లోపలికి వెళ్ళిపోయి బోన్స్ వంగిపోయి ఇలాంటి డిఫెక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాస్ట్లీ బ్రీడ్స్ కదా, ఎంత సున్నితంగా పెంచాల్సి వస్తుందో అంత సున్నితంగా పెంచాలి. అంతే, ఇంకా ఈ బ్రీడ్ని మనం ఎలా పెంచగలిగి ఎంత నీట్గా పెంచగలిగితే అంత నీట్గా పెంచాలి. కేర్ ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవాలి. వ్యాక్సినేషన్స్ చేయించారు కదా వీళ్ళు ఎలాగో. పక్క మనం ఏ డాగ్ తీసుకున్నా ఫస్ట్ 4 మంత్స్లో వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ర్యాబిస్ వ్యాక్సినేషన్ అని, వార్మింగ్ వ్యాక్సినేషన్ అని, అలా సంథింగ్ చాలా ఒక 4 or 5 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అన్నీ చేయించాలి. చేయిస్తేనే ఒక డాగ్ అనేది హెల్త్ ఉంటుంది, బాగా నీట్గా ఉంటుంది. టాబ్లెట్స్, వార్మింగ్ టాబ్లెట్స్ అంటే ఇప్పుడు దాకా నేను ఒక 2 వీడియోస్లో ఏమో చెప్పాను వార్మింగ్ అంటే ఏంటో. వార్మింగ్ అంటే మీకు కడుపులోకి వెళ్ళి మనకి మనుషులకి కూడా పొట్ల పురుగులు పడ్డాయి అవి ఇవి అంటారు కదా. డాగ్స్కి ఏంటంటే వార్మింగ్ అయ్యి కడుపు లోపలికి వెళ్ళిపోవడం, కాళ్ళు వంగిపోవడం ఇలాంటివి జరుగుతుంది అన్నమాట. అందుకని వార్మింగ్ టాబ్లెట్స్ చేస్తూ ఉండాలి ప్రతి 6 మంత్స్కి. స్మాల్ డాగ్స్ కాబట్టి ప్రతి 6 మంత్స్, ఒకవేళ పెద్దవి అయితే 3 మంత్స్కి అలా వేస్తూ ఉంటారు. ఇంకా పెద్దవి అయితే 3 మంత్స్కి 2 టాబ్లెట్స్, 3 టాబ్లెట్స్ అలా వేస్తారు. నేను ఫస్ట్లో సెయింట్ బెర్నార్డ్ తీశాను కదా, సెయింట్ బెర్నార్డ్కి ఏంటంటే 3 మంత్స్కి 3 టాబ్లెట్స్ వేసేవాళ్ళంట. అది అంత పెద్ద డాగ్, అది 60 kgs వెయిట్ ఇది. అది ఇది ఒక 6 5 చెప్పాను కదా 5 kgs అని. దీనికి అంత అక్కర్లేదు, దీనికి తోక ఉండదు మీరు అబ్జర్వ్ చేస్తే. యా ఇట్స్ చాలా స్పెషల్ అన్నమాట, తోకలేదు దీనికి. యా దీని ఇయర్స్ కూడా చూస్తే హెయిర్తో కవర్ అయిపోయింది. నోస్ చూసారా, పంచ్ నోస్. ఇది ఫుల్లీ రియల్ బ్రీడ్ షిడ్జు అన్నమాట. ఇది ఎంత రియాలిటీ, ఎంత ఒరిజినాలిటీ అంటే దీనిది అంత ఒరిజినాలిటీ బ్రీడ్. ఇది ప్యూర్ బ్రీడ్ ఇది. యా హాయ్ హాయ్, దీని పేరేంటండి? టెడ్డీ. దీని వయసు ఎంత? 4.5. ఎప్పుడు తెచ్చారు మీరు దీనికి? 1.5 మంత్స్ ఉన్నప్పుడు తెచ్చారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి తెచ్చారా? బాగుంది ఇది, చాలా క్యూట్గా ఉంది. వెయిట్ కూడా ఉంది కొంచెం, బాగా పెంచుతున్నారు క్లవర్గా. ఓకే, దీనికి చిన్నప్పుడు అంటే 1.5 మంత్ అప్పుడు తెచ్చారు కదా, ఏ ఫుడ్ పెట్టారు? సెరలాక్ పెట్టారా? నెక్స్ట్ ఇప్పుడు ఎంత? 4.5 అన్నారు కదా. 4.5 రన్నింగ్. ఇప్పుడేం ఫుడ్ పెడుతున్నారు? ఫ్రూట్స్. రాయల్ కైనా? ఓకే, రాయల్ కైన్ పెడుతున్నారా? వ్యాక్సినేషన్ చేయించారా? 4 మంత్స్ అప్పుడు అన్ని వ్యాక్సినేషన్ అయిపోయి. ఓహో, 4 మంత్స్కే అయిపోయినాయా? ఓకే, వార్మింగ్ వ్యాక్సినేషన్ చేయించారా? అవి 6 మంత్స్కి ఒకసారి చేస్తారు. 6 మంత్స్కి ఒకసారి టాబ్లెట్ చేస్తారు అంతే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్, లైక్, షేర్.